అని చెప్పినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విఫలమైందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి ఎందుకు అంటే వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసిన ప్రభుత్వం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి నా మనవి గత ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసి రైతుని నష్టాలు నుంచి ఆవేదన నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే నాలుగో విడత ఐదో విడత రుణమాఫీ ఎన్నికల సందర్భంగా చేయలేకపోయిన గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఎందుకంటే రైతు అనేవాడు ఒక పార్టీకి చెందినవాడు కాదు వ్యవసాయం అనేది ఒక వర్గానికి చెందింది కాదు వ్యవసాయం మీద ఆధారపడ్డ ఈ రాష్ట్రంలో ప్రతి రైతుని కాపాడవలసిన బాధ్యత ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళందరి మీద ఉంది అని చెప్పి నా భావన అలాంటి రైతుని కాపాడలేకపోయింది రుణమాఫీని రద్దు చేయలేకపోయింది రుణమాఫీని అమలుపరచలేకపోయింది ఈ ప్రభుత్వం అంతేకాకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు గత సంవత్సరంలో చెప్పారు సీజన్ ముందు ఈ సంవత్సరంలో చెప్పారు ఈ ప్రభుత్వాన్ని నేరుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఎంతమందికి వడ్డీ లేని రుణాలని మీరు ఇప్ప ఇప్పించగలిగారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాదు ఈ రోజున ఎందుకు మీరు కలబల్లి మాటలు చెప్తూ బతుకుతా ఉన్నారు రైతుకు ఏ రకమైన న్యాయం చేస్తా ఉన్నారు ఇవాళ పండిన పంటకి గిట్టుబాటు ధర లభించకుండా ఉండే ప్రయత్నం జరుగుతూ ఉంది దళారీ వ్యవస్థలు రాజ్యం మేల్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా నేను ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడుతామని చెప్పినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం మేము బడ్జెట్లో నాలుగు వేల కోట్ల రూపాయలను ప్రవేశపెడుతున్నామని చెప్పి ఏ రకంగా మీరు ఈ ఈనాటి వరకు కూడా రైతును ఆదుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా పండిన పంటలను ఏ రకంగా మీరు కొనుగోలు చేశారు కొనుగోలు కేంద్రాల ద్వారా చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత మేరకు కొనుగోలు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత పర్సెంట్ని ని పండిన పంటని ఈనాడు కొనుగోలు కేంద్రాల ద్వారా మీరు కొనుగోలు చేశారో ఈనాడు ప్రజలకు శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మేము ఏదో న్యాయం చేశాం ప్రతి రైతుకి నష్టం కలగకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా ఈ రోజున రైతును అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పుకునే మీ కలబుల్లి మాటలు కేవలం రైతు భరోసా కేంద్రాలకి రంగులు వేసుకోవడానికి పార్టీ కేంద్రాలుగా మార్చుకోవడానికి ఉపయోగపడింది తప్పితే ఏ రైతుకి కూడా న్యాయం జరగలేదు అని చెప్పి చెప్పడానికి నేను సందేహపట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న పంటలు ఈ రోజు కూడా వాటికి డబ్బులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేకపోయారు ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది సీజన్ ముందులా మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా జొన్నలు మొక్కజొన్నలు అదేవిధంగా పసుపు మీరు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొన్ని ప్రాంతాల్లో కొంటే ఇవాటి వరకు ఎందుకు వాటికి నిధులు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజు డబ్బు లేక పంట రుణాలు లేక వాళ్ళందరూ బాధపడతా ఉండి ఒక పక్కన ఈ రోజున ఏం జరుగుతా ఉందో మనందరికి కనపడతా ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతా ఉన్నాయని చెప్పి ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా దీనికి కారణం మీరు కారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ కౌలు రైతుల్ని మీరు ఏ రకంగా గుర్తించారు పక్షం రోజులు కౌలు రైతుల్ని గుర్తించడమే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఎంత మందిని గుర్తించారో మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నా గుర్తించిన వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరిగింది ఏ రకమైన రుణ పంపిణీ జరిగింది ఏ రకమైన విత్తన పంపిణీ జరిగింది ఏ రకమైన ఎరువుల పంపిణీ జరిగింది మీ యొక్క రంగుల భరోసా కేంద్రాల ద్వారా ఎంతవరకు మీరు వాళ్ళకి మేలు చేయడానికి ప్రయత్నించారో ఒక్కసారి చెప్తే ఈనాడు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా వినటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజున మీరు చేసిన ప్రయత్నం పండిన పంట నేను ఏ రకంగా కొనాలని మీరు ప్రయత్నించాలంటే దళారుల ద్వారా కొన్నారు ఇవాళ నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి పద్నాలుగు సొసైటీల్లో జరిగిన అన్యాయం ఏ రకమైన అన్యాయం రిపోర్ట్ కూడా తెప్పించుకుంది రైతు కమిషన్ ద్వారా ఈ రైతు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటే లోకల్ గా మీరు మేనేజ్ చేసి అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా కలిసి మీరు ఏం రిపోర్ట్ ఇచ్చారు అందుట్లో ఎలాంటి రిపోర్ట్ ఉంది పద్నాలుగు సొసైటీల్లో ఒక్కొక్క రోజులో మూడు వేల మెట్రిక్ టన్నులని మేము గ్యాదర్ చేశామని చెప్పారు సమీకరించామని చెప్పారు ఎంతమందితో మూడు వందల మంది కూలీల్ని అక్కడ పెట్టి ముఠా మెస్ మూడు వందల మందిని పెట్టి అక్కడ మూడు వేల మెట్రిక్ టన్నులు ఒక రోజులో మీరు కేటాయి పోగు చేశారని చెప్పి చెప్తా ఉంటుంటే సమీకరించారని చెప్తుంటే ఇది వాస్తవమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఈ పద్నాలుగు సొసైటీల్లో జరిగిన అక్రమాలు ఏ రకంగా జరిగినాయి కొనుగోళ్లు ఏ రకంగా కొనుగోలు చేశారు ఎవరి ద్వారా కొనుగోలు చేశారు ఏ రకమైన దళారీ వ్యవస్థలని మీకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉన్నటువంటి నాయకత్వం ద్వారా మీ ఎమ్మెల్యేలే స్వయంగా అందుట్లో దళారీలుగా వ్యవహరించారంటే మీ కళ్ళకు కనపట్టలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత మోసమా పైగా ఆ రకంగా సమీకరించిన వాటికి కూడా ఇవాళ ఎవరైతే న్యాయంగా నీతిగా ఎవరైతే మార్కెట్ డాడ్లకు తీసుకొచ్చిన రైతులు ఏ రకంగా ఈ యొక్క ధాన్యాన్ని గానీ జొన్నలను కానీ మొక్కజొన్నలను కానీ పసుపును గానీ విక్రయించుకుంటే వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటాడు రైతు అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అంతేకాదు ఈ రోజున యాంత్రీకరణ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి నేను అడుగుతా వ్యవసాయాన్ని లాభసాటిగా చేద్దామని చెప్పి ఈనాడు కళ్ళగంటున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా గత ప్రభుత్వాల్లో చేసినటువంటి యాంత్రీకరణ ఈనాడు ఎక్కడ కూడా కనపడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక స్ప్రేయర్ కానీ ఒక ఇంజన్ కానీ లేకపోతే ఒక స్ప్రింక్లర్ కానీ లేకపోతే ఒక ట్రాక్టర్ కానీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంకా ఏ రకంగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా సేంద్రీయ వ్యవసాయ విధానం ఎక్కడికి పోయిందో మనకు తెలియకుండా పోయింది జీరో బడ్జెట్ వ్యవసాయ విధానాన్ని మనం పెంచాలని చెప్పి ప్రయత్నిస్తే గత ప్రభుత్వంలో ఈనాడు మీరు చేసిన నిర్వాహకం వల్ల సేంద్రీయ వ్యవసాయ విధానం ఎక్కడన్నా కనపడుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పేపర్లకు పరిమితం అవుతా ఉన్నారు పబ్లిసిటీలకు పరిమితం అవుతా ఉన్నారు రైతు భరోసా కేంద్రాలు మీ పార్టీ కేంద్రాలుగా రంగులు మార్చిన రంగులు వేసుకోవటమే సరిపోతున్నా ఈ రోజున ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ఎవరికి లాభసాటిగా మారాయో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతుల్ని పూర్తిగా నాశనం చేస్తా ఉంది ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా దీనికి పైగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈనాడు విద్యుత్వీకరణలో మీటర్లు పెడతామని చెప్పి పంపు సెట్లకి మీటర్లు పెడతామని చెప్పి చెప్తా ఉంది ఈ ప్రభుత్వం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ఎందుకు మేము దొంగలం ఆ రైతులు అని చెప్పి ప్రశ్నించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉండి ఆ రోజున అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాన్ని గుర్తి చేస్తా ఉన్నా ఇవాళ మీటర్లు ఎందుకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్తా ఉంది గత ప్రభుత్వం అయితే ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కడికి కూడా విద్యుత్ ఛార్జీలని భారం కాకుండా చూసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈనాడు మీరు వచ్చిన తర్వాత సర్ఛార్జీల రూపంలో కానీ విద్యుత్ ఛార్జీలు పెంచిన విధానం కానీ ఇవాళ తొమ్మిది గంటలు కరెంటు ఇస్తున్నాము అంటే నువ్వు ఇస్తున్నావు అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గత ప్రభుత్వం వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చేటప్పటికి కరెంటు కోతలతో ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈనాడు అందరికీ కరెంటు అందే విధంగా డొమెస్టిక్ కానీ హై టెన్షన్ పవర్ కానీ లేకపోతే అగ్రికల్చర్ పవర్ కానీ అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అంతకుముందులో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న సంస్కరణల వల్ల ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా ఉంటే ఈనాడు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకి పంపు సెట్లకి మీటర్లు బిగిస్తూ ఉన్నారు దేనికి ఈ మీటర్లకి యొక్క ఖర్చు ఎవరు భరించాల్సిన అవసరం ఉంది ఎవరు ధనాన్ని ఎవరు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు దేనికి ఈ మీటర్లు ఈనాడు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీటర్లు దేనికి పెట్టాల్సిన అవసరం ఉంది మీ దగ్గర సబ్స్టేషన్లు ఉన్నాయి అదేవిధంగా మీ దగ్గర ఎక్కడికక్కడ మీరు ట్రాన్స్మిషన్ లాస్ ని క్యాల్కులేట్ చేసే మీటర్స్ ఉన్నాయి మీరు ఏ రకమైన విద్యుత్ ఇస్తా ఉన్నారు డొమెస్టిక్ ఎంత అవుతుంది అదేవిధంగా అగ్రికల్చర్ కి ఎంత అవుతుంది హై టెన్షన్ కి ఎంత అవుతుంది తెలుసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానం మీ దగ్గర ఉంది ఇవాళ రైతులకి పంపు సెట్లకి మీటర్లు బిగిరించి ఏం చేయబోతున్నారు అనేది ఏ రకంగా మోసం చేయడానికి ప్రయత్నానికి నాంది పలుకుతా ఉంది ఒకసారి అర్థం చేసుకోండి ఉచితంగా ఇచ్చేటప్పుడు ఎంత వాడితే ఏమిటి ఎంత వాడారో మీకు తెలిసే లెక్క మీ దగ్గర ఉంది సాంకేతిక పరిజ్ఞానం మీ దగ్గర ఉంది దేనికి మీరు ఈ రకమైన మీటర్లు బిగిరించి ఎవరిని మోసం చేయాలి ఎవరికి తొత్తులుగా మారాలని చెప్పి మీ ఆలోచన చేస్తా ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన వల్ల అంతేకాకుండా ఈనాడు విద్యుత్ విధానం వల్ల చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది ఒక ఆయన చెప్తా ఉంటాడు నేను రాజీనామా చేస్తాను నీ రాజీనామా ఎందుకయ్యా నాకు నీ రాజీనామా ఎందుకు రైతుకి నష్టం కలిగించకుండా చూడు అని చెప్పి చెప్పే ప్రయత్నం ఈనాడు విద్యుత్ మీటర్ల వల్ల ఎవరి మీద భారం పడతా ఉంది నీ రంగుల వల్ల పదమూడు వందల కోట్లు ఈ విద్యుత్ మీటర్ల వల్ల ఇంకొక కొన్ని వందల వేల కోట్లు ఈ రకంగా మీ ఇష్టారాజ్యంతో మీ యొక్క బలం ఉందని చెప్పి నూట యాభై మంది శాసనసభ్యులు ఉన్నారని చెప్పి మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజల మీద ఆ భారం పెట్టి ఈనాడు ఒక్క సంవత్సరంలోనే లక్ష కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంటే బడ్జెట్ ద్వారా ముప్పై మూడు వేల కోట్లు ఆఫ్ బడ్జెట్ ఆఫ్లైన్ బడ్జెట్ ద్వారా దాదాపు అరవై వేల కోట్లు తీసుకొచ్చిన ఘనత మీకే దక్కిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికి పంచారు ఈ లక్ష కోట్లు దేనికి పంచారు ఇవాళ ఏది న్యాయం చేస్తా ఉన్నారు రైతులకి రైతు భరోసా కింద మీరు ఏం చెప్పారు ఏ రకంగా ఇచ్చారు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంటే నెలకి ఐదు వందల రూపాయలు అంటే పెన్షన్ దాడికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంటే ఇవాళ రైతుకి మాత్రం నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఈనాడు సేవ చేశామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా మీరు సిగ్గు పట్టలేదా ఇది రైతుకి న్యాయం చేసినట్టుగా భావిస్తా ఉన్నారా ఏ రకమైన న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ రైతుకి అపారమైన నష్టాన్ని కలవజేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా మాటలకి పరిమితం అవుతా ఉన్నారు ఏ రకంగా మీరు ఈ రోజున వడ్డీ లేని రుణాలు ఎంత వరకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజున యాంత్రీకరణ ఒక్క చోట అయిన ఒక్క స్ప్రేర్ ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ రకంగా రైతులకి అన్యాయం చేస్తూ ఈ రోజున పబ్బం గడుపుకున్నటువంటి ప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇదే ఎందుకు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి ఎందుకు కౌలు రైతులు చచ్చిపోతా ఉన్నారు గతంలో కూడా మేము చెప్పడం జరిగింది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రైతు మీద భారం పడతా ఉంది రైతుకు న్యాయం జరగట్లేదు రైతుకు అన్యాయం జరుగుతా ఉంది మీరు ఒక్కసారి ఆలోచించండి గత సంవత్సరంలో ముంపు గురైన ప్రాంతాలు వరదకు గురైన ప్రాంతాలు నష్టానికి గురైన ప్రాంతాలు ఈ సంవత్సరం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో ఎన్యూమరేషన్ చేస్తే ఎక్కడైనా సరే రైతుకి వరద సహాయం చేశావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయావని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేనికి చేయలేకపోయావని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు రైతుకు న్యాయం చేసే ప్రభుత్వమా ఇలాంటి ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక పక్కన జీరో బడ్జెట్ వ్యవసాయానికి తిరువధికాలు ఇచ్చావు సేంద్రీయ వ్యవసాయ ఎక్కడుందో తెలియదు యాంత్రీకరణ ఎక్కడుందో తెలియదు ఒక పక్కన విద్యుత్ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి అంతేకాకుండా రైతులకి మెటర్లు అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నావు పంట రుణాలు లేవు ఇంకొక పక్కన కొన్న పంటలకి ఇంతవరకు నిధులు విడుదల చేయలేదు కొనే విధానంలో కూడా దళారీ వ్యవస్థని చేర్చి ఈ రోజున అన్యాయం చేస్తా ఉంది పూర్తిగా వ్యవసాయాన్ని నాశనం చేసే విధానం ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు సొసైటీల్లో అక్రమాలు అన్యాయాలు జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ ని ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే ఆ కమిటీకి మసిపూసి మారేడుకాయ చేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రజా కోర్టు పెట్టి ఇవాళ నిర్ణయం తీసుకొని నిజంగా నిష్పక్షపాతంగా నువ్వు వ్యవహరించాలి అనుకుంటే అక్కడ న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో ఒక్కసారి ఈనాడు ఛాలెంజ్ చూపిస్తా ఉన్నా ఇది అన్యాయం జరగలేదా అని చెప్పి ఒక్కొక్క రోజుకి మూడు వేల టన్నులు మెట్రిక్ టన్నుల్ని మూడు వందల మంది కూలీల చేత నువ్వు ఎత్తిచ్చావని చెప్పి చెప్తా ఉంటే ఇది ఏ ప్రాంతంలో అయినా జరిగిందా అని చెప్పి ఈ రైతు ఆ రైతు అనేది కాకుండా ఇవాళ మీ ప్రాంతంలో మీకు ఓటేసిన రైతుని అడిగినా కూడా వాస్తవం మీ దగ్గర తెలిసింది అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈ రోజున మీరు గమనించాల్సింది ఒక పక్కన ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి పెరుగుతా ఉన్నాయి గత గత ప్రభుత్వం కంటే ఈ రోజున ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వం హయాంలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ రోజున రైతు మీద భారం పడతా మొయిలేని భారంతో రైతు యొక్క వెన్నెముకను విరుచిస్తా ఉంది ఈ యొక్క ప్రభుత్వం అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రుణమాఫీని అమలు చేయాలి నువ్వు ఇచ్చే రైతు భరోసా ద్వారా ఇచ్చే ఆరు వేల రూపాయలు సరిపోదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఇవాళ అన్యాయం చేయడానికి నువ్వు ప్రయత్నం జరుగుతా ఉంది నువ్వు మాయ మాటలు చెప్పి కళ్లబొల్లి మాటలు చెప్పి మసిపుసి మారేడికాయ చేసి ఇవాళ నువ్వు ఈనాడు ప్రభుత్వాన్ని ముందుకు నడపాలనే ప్రయత్నం సాగదు ఇది న్యాయం కాదు రైతుకు న్యాయం చేయకపోతే నిట్ట నా కూలిపోద్ది నీ యొక్క ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ రైతు యొక్క ఆత్మహత్యలను ఆపేదానికి ప్రయత్నం చేయి చేయగ